రెండు మీరు దీవించండి. మేము దీవించండి. అంటే మా బామ్మ చెప్పింది, శోభనం గదిలో అనుభవం మగాడైతే మామిడిపండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా అలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా, ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు, ఫీల్ అవుతారు కదా అని నాలుగోది అక్కడ కట్టాను. ఇవన్నీ వచ్చాడు పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరంతా ఏంటి, ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా? మీరు లేని ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య? అందరం కలిసే కదా పడుకునేది మావయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈరోజు వాడి శోభనం కదా, అసలే కొత్త, పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం, పదండి. కానివ్వండి రా, కానివ్వండి, కానివ్వండి. మీరేం మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా, పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా, నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి, మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూశాం, ఎన్నో చేశాం, దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలీదు మావయ్య, మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా, నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా, పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. మామయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులేసుకోండి. జానకి. ఏమండి? సావిత్రి. ఏమండి? లక్ష్మి. ఏమండి? మన గదిలోకి పదండి, ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా, మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాం, అంతా కలిసే కదా అయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు, నీకు భార్య ఉంది, నీకు పడగ్గది ఉంది, వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదు? అమ్మాయి చిన్న పిల్లల, వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్నకు కావాలి,
బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాటన్నాడో చూసావా, నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను? చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరమొస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే, మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా నాన్న మరణంతో ఆస్తి పోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.